సిద్దిపేట జిల్లా మిర్జట్టి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు తోట కమలాకర్ రెడ్డి మాట్లాడారు. ఆక్షలు ఎమ్మెల్యే అంత్యక్రియల్లో ఎందుకు పెట్టలేదు? ఈ జిల్లా కలెక్టర్ కావచ్చు, ఈ జిల్లా సిపీ గారు కావచ్చు అని చెప్పేసి పోలీసు యంత్రంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా మిత్రులారా. ఎందుకనంటే ఒక్క ఎమ్మెల్యే గారి అంత్యక్రియల కారణంగా ఒకే ఒక్క గ్రామంలో ఈరోజు 70 కోవిడ్ పాజిటివ్ కేసులు వచ్చిన తర్వాత కూడా మీకు చలనం లేక ఇంకా మీది మిగతా పైగా పోయి ఈ గణేష్ ఉత్సవాలతో ఏదో కోవిడ్ వ్యాప్తి ఎంతది, మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోరు అని చెప్పేసి చెప్పడం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా కక్షపూరితమైనటువంటి చర్యనే. ఎక్కడ కూడా కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించకుండా అన్ని విధాల ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం అన్ని విధాల చర్యలు చేపట్టి ఎక్కడికక్కడ గణేష్ ఉత్సవాలను నిర్వహించుకోవాలి. కానీ ప్రభుత్వం మాత్రం కావాలని చెప్పేసి కక్షపూరితంగా హిందువులను అణిచివేసే విధంగా, హిందూ యువతను నిరుత్సాహపరిచే విధంగా ఈ గణేష్ ఉత్సవాల మీద నిబంధనలు ఏదైతే అణిచివేత ఏదైతే ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. హిందూ బంధువులు కానీ ఎవరైనా సరే కోవిడ్ నిబంధనలను పాటిస్తూ అన్ని రకాల సోషల్ డిస్టెన్స్లను పాటిస్తూ గణేష్ ఉత్సవాలను జరుపుకుంటామని చెప్పేసి అంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద అక్రమ కేసులు పెడితే మాత్రం భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేము నియోజకవర్గంలో చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుంది, వాళ్ళు మూల్యం చెల్లించక తప్పదని చెప్పేసి ఎక్కడ కూడా గణేష్ ఉత్సవాలకు ఆటంకం కలిగించొద్దని, కావాలంటే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునే విధంగా అక్కడ యువకులను ఎడ్యుకేట్ చేయాలి, అన్ని రకాల వ్యవస్థలను అవసరం అనుకుంటే పోలీస్ రెవెన్యూ వ్యవస్థలన్నింటినీ కూడా ఇన్వాల్వ్ అయ్యి అక్కడ జాగ్రత్తలు తీసుకునే విధంగా చూడాలి తప్ప అక్రమ కేసులు పెడితే మాత్రం ఊరుకునేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నమస్కారం. ప్రస్తుతం రాష్ట్రంలో హిందూ వ్యతిరేక ప్రభుత్వం నడుస్తూ ఉంది. హిందూయేతర పండుగలు ఏ వచ్చినా కూడా ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకొని వాళ్ళకు అనుకూలంగా ఉండేదానికి, ప్రజల ఆరోగ్యాలను కూడా గాలికి వదిలిపెట్టి వాళ్ళకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రభుత్వం. ప్రస్తుతం హిందువులు ఎంతో పవిత్రంగా సంవత్సరాల కాలం నుంచి ఎంతో పవిత్రంగా జరుపుకునేటువంటి వినాయక ఉత్సవాల మీద ఆంక్షలు విధించడం ఏదైతే ఉందో చాలా దారుణమైనటువంటి విషయం. ప్రజల ఆరోగ్యాల మీద నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టుంటే మిగతా వాళ్ళ పండుగలకు కూడా ఇలాంటి ఆంక్షలు పెట్టాలి.